ఇక్కడున్న కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడతారు, కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు, దివాలైపోయింది రాష్ట్రం, నాకు మొత్తం ఎరికే, నేను ఇదివరకు ఆర్థిక మంత్రిగా పనిచేసినాను ఈటల రాజేందర్ గారు అంటారు. రాజేందర్ అన్న నీకు నియత ఉంటే, నీకు నిజంగా ఇమానం ఉంటే, దమ్ముంటే మాట్లాడు చెప్పు. నీ మోడీ, నరేంద్ర మోడీ ఆయన కంట ముందు పనిచేసిన 14 మంది ప్రధానమంత్రులు పనిచేసిండ్రు. 1952 నుంచి 2014 వరకు 14 మంది ప్రధానమంత్రులు పనిచేసిండ్రు. 14 మంది ప్రధానమంత్రులు కలిసి చేసిన అప్పు భారతదేశం మీద 56 లక్షల కోట్లు. ఒక్క నరేంద్ర మోడీ 8 ఏళ్ళలో చేసిన అప్పు 100 లక్షల కోట్లు. ఇది వాస్తవమా కాదా చెప్పు హుజూరాబాద్ లో అని చెప్పి నేను ఈటల రాజేందర్ గారిని అడుగుతా ఉన్నా. 100 లక్షల కోట్ల అప్పు చేసినోడు మనకొచ్చి నీతులు చెప్తాడు. నేను అడుగుతా ఉన్నా ఆలోచించమని తమ్ముళ్లను, చెల్లెళ్లను, అక్కలను, అన్నలను, ఎక్కడవైనా ఈ పైసలన్నీ 100 లక్షల కోట్ల అప్పేడవైంది. 30 లక్షల కోట్లు మన తోలు తీసి పెట్రోలు డీజిలు దాని మీద అడ్డగోలు పైసలు వాయించి గుంజుకపోయినాయి ఎక్కడవైనాయి అంటే ఇక్కడున్న బండి సంజయ్ చెప్తాడు మేము జాతీయ రహదారులు ఇస్తలేమా అంటాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఇలా మీరు కరీంనగర్లో బయలుదేరి హైదరాబాద్ కోతే రహదారి మీద లేదా ఇంకో జాతీయ రహదారి మీద పోతే టోల్ కడుతుండ్రా లేదా టోల్ గేట్ కాడ కట్టకుండానే పంపిస్తుండ్రా? అక్కడనేమో తోలు తీసి టోల్ తీసుకుంటారు, జాతీయ రహదారి అంటారు. అది మన పైసలతో వేసిన రోడ్లకు మళ్ళా కలరింగు, మేము వేసినాం, మేము ఇది చేసినాం, ఎయిర్పోర్ట్లు కడతలేమా అంటాడు. ఎయిర్పోర్ట్లు నువ్వు కట్టేదేమున్నది? రాష్ట్ర ప్రభుత్వం జాగిస్తుంది, ప్రైవేట్ వాడు వచ్చి ఎయిర్పోర్ట్ కడతాడు, నువ్వు పర్మిషన్ ఇస్తావు, నువ్వు కట్టేదేముంది, నువ్వు పీకిందేముంది అలా. ఈ మాట అంటే కోపానికి వస్తారు. ఇంకా బండి సంజయ్ ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడంటే ఆయనకు మనం ఎందుకు చేసినాం, కరీంనగర్ పార్లమెంట్కి ఎందుకు పంపించినాం? ఓ మంచి 4 పనులు చేయి, 2 కాలేజీలు పట్టుకరా, 4 పాఠశాలలు పట్టుకరా, మా జమ్మికుంటలో ఉండే చేనేత సోదరులకు సాయం చేయి అంటే ఏమంటాడు ఆయన? అవన్నీ కాదట, దేవుడు మోడీ. మా జమ్మికుంటలో, కమలాపూర్లో ఉండే నేతన్నలు ఆలోచించాలి, పద్మశాలీలు ఆలోచించాలి. ఎందుకు దేవుడు, ఎవనికి దేవుడు? 14 మంది ప్రధానమంత్రులు వేయలేదు, చేనేత మీద పన్నేయలే, కానీ మొట్టమొదటి దుర్మార్గపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, 5% జిఎస్టీ పద్మశాలీల మీద, చేనేత మీద వేసిన దుర్మార్గపు ప్రధానమంత్రి. అందుకేనా దేవుడు చేనేతలకు మోడీ? ఎవలకు దేవుడు, దేనికి దేవుడు? గిరిజనుల రిజర్వేషన్ పెంచమని, 6% నుంచి 10% చేయమని మనం కేంద్రానికి తీర్మానం చేసి పంపిస్తే ఇప్పటిదాకా ఆమోదించకుండా, గిరిజన యూనివర్సిటీ ఇవ్వకుండా, అదేవిధంగా గిరిజన రిజర్వేషన్ తొక్కిపెట్టినందుక గిరిజనులకు దేవుడా, ఎవలకు దేవుడు? 700 మంది రైతులు, ఒకటి కాదు రెండు కాదు, 700 మంది రైతులను ఢిల్లీలో చలిలో, ఎండలో, వానలో కాల్చుకదిని 700 మంది 13 నెలల పాటు ధర్నా చేసి చచ్చిపోతే అప్పటికి కూడా కనికరం లేనోడు ఆయన రైతులకు దేవుడా, ఎవనికి దేవుడు నరేంద్ర మోడీ? ఏం చేసిండు నరేంద్ర మోడీ? 30 ఏళ్లలో అత్యధిక ద్రవ్యోల్బణం, 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం, ఎప్పుడూ లేనంత పెట్రోల్ ధర, సిలిండర్ ధర, ఆకాశంలో అప్పులు, పాతాళంలోనేమో రూపాయి. ఇందుకేనా నరేంద్ర మోడీ దేవుడు, ఎవనికి దేవుడు? ఇంకా ఆయన అంటాడు అమిత్ షాను చూస్తేనైతే టచ్ చేయబుద్ధి అవుతుందట, ఆయన అమిత్ షాను చూస్తే టచ్ చేయబుద్ధి అవుతుందన్న అంటాడు. ఏం దిక్కుమాలిన టచ్ అది నాకు అర్థం కాదు, ఏం టచ్? టచ్ చేయబుద్ధి అవుతుందట, గిందుకని ఎంపీని చేసింది. ఎంత చిల్లర మాటలు, తెల్లారులేస్తే మైకిస్తే మసీదులు తవ్వుదాం, శవమెళ్తే మీది, శివమెళ్తే మాది, గిందుకని ఎంపీని చేసింది. తవ్వుదాం దా హుజూరాబాద్లో కాలువల కోసం పునాదులు తవ్వుదాం దా, దమ్ముంటారా? హుజూరాబాద్లో కొత్త పరిశ్రమలు పెట్టే తందుకు కావాలంటే పునాదులు తవ్వుదాం రా. హుజూరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం పునాదులు తవ్వుదాం, దమ్ముంటే మోడీ నొప్పించి 4 పైసలు తీసుకురా. గవేవి శాతగావు, గవేవి శాతగావు, గట్టిగా మాట్లాడితే మెమ్మెమ్మే బెబ్బెబ్బే హిందుస్థాన్ పాకిస్తాన్, హిందూ ముస్లిం గద్దప్ప ఏం శాతగాదు. నేను అడుగుతా ఉన్నా బండి సంజయ్ గారు, ఈ 14 నెలల్లో నువ్వు ఎంపీగా, ఈ 4.5 ఏళ్లలో నువ్వు ఎంపీగా, ఈ 14 నెలల్లో ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యేగా, ఒక్క బుడ్డ పైస పని హుజూరాబాద్కు చేసినరా? చేస్తే దమ్ముంటే వచ్చి చెప్పు. సొలు పురాణం కాదు, తెల్లారు లేస్తే కేసీఆర్ను తిట్టుడు కాదు, తెల్లారు లేస్తే చిల్లర మాటలు మాట్లాడుడు కాదు, దమ్ముంటే, చేతనైతే మాకంటే 2 మంచి పనులు ఎక్కువ చేసి మనసు గెలుచుకో. చేతనైతే ఒక మెడికల్ కాలేజ్ తీసుకురా హుజూరాబాద్కు, మేము ఆపుతున్నామా వద్దంటున్నామా, సన్మానం చేస్తాం తీసుకొస్తే. చేతనైతే నవోదయ పాఠశాలలు తీసుకురా, చేతనైతే ఒక 3IIT తీసుకురా కరీంనగర్కు. ఇవేవి శాతగావు. విద్యార్థులకు న్యాయం చేసుడు శాత కాదు, పేద ప్రజలకు న్యాయం చేసుడు శాత కాదు,
ఏది చేత కాదు గాని తెల్లారలేస్తే మతం పేరు మీద చిచ్చు పెట్టుట్ల మాత్రం నెంబర్ 1 సిద్ధహస్తులు. అందుకే హుజూరాబాద్ లో ఉండే మా అక్కలకు చెల్లెళ్ళకు అన్నలకు తమ్ముళ్ళకు నేను చేసే విజ్ఞప్తి, పెద్దలు చెప్తారు ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడు ఉండాలి అంటారు. ఈ రోజు తెలంగాణలో మన పార్టీ అంటే మన తెలంగాణ పార్టీ అంటే ఒకే ఒక్క పార్టీ, అది భారత రాష్ట్ర సమితి తప్ప ఈ గుజరాతోళ్ళ పార్టీ బీజేపీ కానే కాదు. ఈ గుజరాతోళ్ళ గులాంగిరి చేసుట్ల బండి సంజయ్కి షోక్ ఉండొచ్చు, గుజరాతోళ్ళ చెప్పులు నెత్తి మీద పెట్టుకునే అలవాటు ఆయనకు ఉండొచ్చు, వాళ్ళ గులాంగిరి చేయాల్సిన అవసరం రేషం గల్ల కరీంనగర్ బిడ్డలకు, అందులో మీ జమ్మికుంట బిడ్డలకు, హుజూరాబాద్ బిడ్డలకు, కమలాపూర్ బిడ్డలకు మీకు లేదు మనకు లేదన్న మాట కూడా మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్లకు చేత కాదు, వాళ్లకు చేత కాదు. వాళ్ళ మీటింగులు చూడండి ఒక్కసారి, అలా రాసుకున్నారు మొన్నేదో గమ్మత్ అనిపించింది నాకు. ఏదో మీటింగ్ పెట్టారు బీజేపీ వాళ్ళు, నేను పేపర్లో చూస్తే ఏదో ఇస్తరాకుల మీటింగ్ అని ఉన్నది. ఇస్తరాకుల మీటింగ్ ఏందిరా ఇదేం కథ అని నేను చదివితే, ఏదో విస్తారకుల మీటింగ్ అట. ఆ మీటింగ్లైనా తెలుగుదనం లేదు, ఆ మీటింగ్లైనా తెలంగాణతనం లేదు. ప్రభారీలట, పాలకులట, ఈ పాలకూరలేంది, ఇస్తరాకులేంది, వాళ్ళ లొల్లేంది, ఆ గుజరాత్ బొబ్బు మనకెందుకు అసలు? మన తెలంగాణ పార్టీ ఏదో పేరు మారింది భారత రాష్ట్ర సమితి అని, ఎందుకంటే పక్క రాష్ట్రంలో కూడా పోయి మహారాష్ట్రల కర్ణాటకల అక్కడ కూడా గులాబీ జెండా మన నాయకుడు దమ్ము అక్కడ కూడా చూపెట్టే అవసరం ఉన్నది, అక్కడ కూడా జెండా బాతే అవసరం ఉన్నది. కాబట్టి పేరు మారింది, పేరు మారింది కానీ డిఎన్ఏ మారలేదు, పేరు మారింది కానీ నాయకుడు మారలేదు, పేరు మారింది కానీ గుర్తు మారలేదు, రంగు మారలేదు, జెండా మారలేదు, ఎజెండా మారలేదు. మన జెండా మన ఎజెండా ఖచ్చితంగా తెలంగాణ విషయంలో దేవుడితోనైనా కొట్లాడేదే మన ఎజెండా. ఇప్పుడే తమ్ముడు అడిగిండు, గెలిచిన ఆయనేమో అవతల పడ్డాడు, దేశం మీద వాడు తిరుగుతున్నాడు, కేసీఆర్ పాలన అరిష్టం అంటాడు. నేను అడుగుతున్నా ఎవరి పాలన అరిష్టం? రైతు బంధు 66 లక్షల మంది రైతులకిచ్చి 65,000 కోట్లు వాళ్ళ అకౌంట్లో వేసిన కేసీఆర్ పాలన అరిష్టమా, లేకపోతే 700 మంది రైతులను చంపిన మోడీ పాలన అరిష్టమా చెప్పు. హుజూరాబాద్ రైతులు ఆలోచన చేయండి, ఎవరి పాలన అరిష్టం? రైతులు మా ఆడబిడ్డల మీద 400 సిలిండర్ను 1200 చేసిన పరిపాలన అరిష్టమా, లేకపోతే కేసీఆర్ కిట్టిచ్చి ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చి కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నా కేసీఆర్ పాలనన? ఆలోచన చేయండి.